हाय फ्रेंड्स, नेनु मी राजेश्वरी. वेलकम टू वदनम्मा चैनल. वदनम्मा चैनल राबोयेदी दसरा नवरात्रुलु कदा फ्रेंड्स. दसरा नवरात्रुलो इंटिनी एप्पुडु शुभ्रं चेसुकोवाली, ये रोजु ये नैवेद्यं पेडिते अम्मवारिकि मंचिदो ई वीडियोलो तेलुसुकुंदां फ्रेंड्स. अलागे मनमु ये रोजु ई 9 रोजुलु ये रोजु ये रंगु चीर कट्टुकुंटे मंचिदो कूडा ई वीडियोलो तेलुसुकुंदामंडि. मुंदुगा मनकि इंटिनी एप्पुडु शुभ्रं चेसुकोवालो तेलुसुकुंदां फ्रेंड्स. इंटिनी मनमु गुरुवारं रोजे शुभ्रं चेसुकोवालंडि. मनकि शनिवारं दसरा नवरात्रुलु स्टार्ट अवुतायि, अमावास्य शुक्रवारं अंडि. अमावास्यकि मुंदुगाने इंटिनि शुभ्रं चेसुकोंडि फ्रेंड्स. इंटिनि अंता शुभ्रं चेसुकोनि अंटे नीळ्ळल्लो मनं इंटिनि शुभ्रंगा चेसुकोवडं अंटे बूजु दुलिपेसुकोनि, कर्टन्लु दुप्पट्लु इलांटिवन्नी वाश् चेसुकोनि मनं इंटिनि कूडा ई तुडिचेटप्पुडु आ नीळ्ळल्लो పసుపు కాని లేదా ఆవు మూత్రం దొరికితే గో పంచకం అంటారు ఫ్రెండ్స్. గో పంచకాన్ని వేసి ఇంటిని శుభ్రం చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. గోమూత్రం దొరకని వారు పసుపు వేసుకొని ఇంటినంతా శుభ్రం చేసుకోండి. ప్రతిరోజు అమ్మవారికి నిష్టగా పూజ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచిది. ఇప్పుడు మనము అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు పెట్టుకోవాలో తెలుసుకుందాము. మొదటి రోజు ఏ అలంకారణ అమ్మవారిది తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవి, అమ్మవారు దుర్గాదేవిగా ఉంటారండి. మొదటి రోజు నైవేద్యం వచ్చి కట్టు పొంగలి, అలంకరణ వస్త్రం వచ్చి పచ్చటి పసుపు రంగు అండి. అమ్మవారికి పచ్చటి పసుపు రంగు అలంకరణ చేస్తారు. అమ్మవారికి ఏ రంగు చీర కడతారో అదే సేమ్ మనం కూడా ఆ రోజు అదే రంగు కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. కుదిరితే మీరు ఈ రంగు చీరలు కట్టుకొని ప్రతిరోజు అమ్మవారికి చక్కగా అలంకరణ చేసుకొని మీరు కూడా చక్కగా పూజ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ రోజు పచ్చటి పసుపు రంగు కట్టుకోండి. మొదటి రోజు 18వ తారీఖు వచ్చి రెండవ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి, ఆ రోజు నైవేద్యం పాయసం, ఆకుపచ్చ రంగు చీర కట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మూడవ రోజు 19, 10, 20 శ్రీ గాయత్రీ దేవి, కొబ్బరి అన్నం పెట్టుకోండి, గచ్చకాయ రంగు. అలాగే నాలుగవ రోజు 20వ తారీఖు శ్రీ అన్నపూర్ణాదేవి గారెలను నివేదన చేయండి ఫ్రెండ్స్. నారింజ పండు రంగు చీర కట్టుకోండి. అలాగే 21 శ్రీ సరస్వతీదేవి మూలా నక్షత్రం దద్దోజనం పెట్టండి, తెలుపు రంగు చీర కట్టుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు చాలా మంచిదండి. శ్రీ సరస్వతీదేవి మూలా నక్షత్రము ఉంటుంది కదా, అమ్మవారి నక్షత్రము, ఆ రోజు పిల్లల చేత పూజ చేయించండి, చాలా మంచిది. అలాగే ఆరవ రోజు 22వ తారీఖు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి రవ్వకేశరి నైవేద్యంగా పెట్టండి, ఎరుపు రంగు చీర కట్టుకోండి. 23వ తారీఖు శ్రీ మహాలక్ష్మీదేవి పెరుగన్నం నైవేద్యంగా పెట్టండి, పింకు లేదా నీలిమి రంగు చీర కట్టుకోండి. 24వ తారీఖు శ్రీ దుర్గాదేవి, ఆ రోజు దుర్గాష్టమి ఫ్రెండ్స్, పులిహోర పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారికి పులిహోర నైవేద్యం చేసి బెల్లం పరమాన్నం కూడా చేయండి ఫ్రెండ్స్. ఆ రోజే మహిషాసుర మర్దిని దేవి మహర్నవమి అండి, కాబట్టి పులిహోర బెల్లం పరమాన్నము అలాగే నీలిమి రంగు చీర, ఎరుపు రంగు చీర అయినా నీలిమి రంగు చీర అయినా కట్టుకోండి. 9వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి విజయదశమి, బూర్లు పులిహోర చేసుకోండి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఆ రోజు రంగు, ఆ రోజు ఏ చీర రంగు కట్టుకుంటారంటే మందార గులాబీ రంగు చీర కట్టుకోండి ఫ్రెండ్స్, చాలా మంచిది. ఇలా రోజుకొక రంగు చీర కడుతూ రోజుకొక నైవేద్యం పెట్టి నిష్టగా పూజ చేసుకోండి ఫ్రెండ్స్. పైన తెలిపిన నైవేద్యములు చేసుకుని పెట్టుకునే అవకాశము లేదా సమయము లేని వారు చలిమిడి, వడపప్పు, అటుకులు, బెల్లము, పటిక బెల్లము, అరటిపండ్లు, కొబ్బరికాయ వీటిలో ఏవి అవకాశం కుదిరితే అవి నైవేద్యం పెట్టుకుని పూజలు ముగించుకోవచ్చును. నిత్యము మీరు వండుకుని తినే అన్నం, కూర, పెరుగు, మజ్జిగ ఏవి వండుకుంటే అవి ఆ దుర్గామాతకు, దుర్గామాతకు అవతారాలలో ఉన్న ఆ తల్లికి ఏ నైవేద్యం పెట్టుకుని మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబ సభ్యులు అందరూ భుజించవలెను. భక్తి ప్రధానముగా చేసుకుని మీకు కలిగిన వాటిలో నైవేద్యములు చేసుకోండి. అప్పులు చేసుకుని నైవేద్యములు చేసుకోరాదు, భక్తి ప్రధానము ఫ్రెండ్స్. మనము ఎంత నిష్ఠగా పూజ చేస్తామో, అమ్మకి చిన్న పటిక బెల్లము లేదా బెల్లము పెట్టి ప్రతిరోజు నిత్యము అమ్మకి అష్టోత్తరం కానీ కుంకుమార్చన చేసుకుంటూ ఉండండి. అష్టోత్తరం చదువుకొని ఏ రోజు ఏ అమ్మవారి అలంకరణ ఉందో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. అలా తెలుసుకుని మనం చక్కగా అమ్మవారి అష్టోత్తరం చదువుకొని కుంకుమార్చన చేస్తే చాలా మంచిదండి. అమ్మవారికి కుంకుమార్చన చేస్తే చాలా మంచిది.
ఈ నవరాత్రులు శ్రద్ధగా పూజ చేసుకోండి, అమ్మ అనుగ్రహం పొందండి. ఫ్రెండ్స్, విశ్వమంతా వ్యాపించిన విశాలాక్షి, జయ జయ ద్వానాలు పలికించుకునే జయలక్ష్మి, విజయలక్ష్మి, యద్భావం తద్భవతి అని నమ్మితే యశస్సును ప్రసాదించే ప్రసన్న రమాదేవి, దయాకరుణలు చూపి దశ దిశలా అన్నపూర్ణమై సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే గాయత్రి, శతకోటి రూపాలతో శతాయుష్మాన్ భవ అంటూ దీవించే సరస్వతి, సర్వేశ్వరి, మిక్కిలి భక్తితో మీ పూజలు చేస్తున్నాము. మితుములేని నీ ప్రేమ పందిరిలో మా అందరి హృదయములలో కొలువున్న నీకు పంచామృతాభిషేకం చేస్తున్నాం. నిండు పున్నమిలాంటి నీ నవ్వు కోసం మా నరాలు జివ్వుమనేలా ఎదురు చూస్తున్నాము. మా తోడు నీడగా మా గడపలలోకి అడుగుపెట్టి మమ్మల్ని అందరినీ కరుణించు ఓ దసరా తల్లి. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్.